सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते। सृष्टि स्थिति विनाशानां शक्ति भूते सनातनी गुणाश्रये गुणमये नारायणी नमोस्तुते। धनु पौष्पम मौर्वी मधुकरमयी तुम्मेदल तुम्मेदलु तुम्मेदल बारुतो कूडुकुन्नदि विंटिनारी मन्मथुडि योक्क धनस्सुकि। पोन्लेमय्या धनस्सु अनेटटुवंटिदि चाला गोप्प धनस्सु अवाली, चाला गट्टिदवाली। एंत गोप्प धनस्सु पट्टुकुन्नाडन्न दानि बट्टि आ वीरुनि योक्क शक्ति चेप्पबडुतुंदि। गांडीवं पट्टुकुंटाडु अर्जुनुडु, మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు, పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి శివ మహాపురాణంలో. అది కూడా ఆయన దాన్ని ఒకానొకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు. దిగి ఆయన నిలబడ్డాడు, విరాట్ స్వరూపంతో నించున్నాడు అంత ఎత్తున. నిలబడి ఆ పినాకాన్ని చేత్తో పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. విజయ రాఘవ వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు పరమేశ్వరుడు. ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరు పెట్టారు ఎందుకో తెలుసా? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రం. ఆయనే ధనస్సు పట్టుకు బాణం వేశాడు, ఆ నిలబడగలిగిన వాళ్ళేడు. ఎందుకండి నాన్నగారండి కోపం? ఆ ధనస్సు పక్కన పెట్టేయండి అంటుంది రుద్రం. ఆయన ఓసారి ధనస్సు పట్టుకు నించున్నాడు భూమి మీద, ఆ పినాకం పట్టుకు నిలబడి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ దూరంగా ఉన్న పినాకాన్ని ఇలా చేత్తో ఉన్నదాన్ని ఇలా దగ్గరికి లాగాడు. లాగితే ఆ పినాకం యొక్క కొస భూమి మీద ఒక పెద్ద గాడి గీసింది. ఆ గాడిలోకి నది కింద నీరు ప్రవహించింది. పినాకము పెట్టబడిన గాడిలో ప్రవహించిన నీరు కాబట్టి పినాకిని పెన్నానది అయింది. ఆ పెన్నానది ఒడ్డునే శ్రీరంగనాథుడు విలిచాడు. అక్కడే మహాతల్లి నెల్లూరు కొండ మీద ఇప్పటికీ కామాక్షి స్వరూపం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడే నృసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది, రంగనాథుడి ఆలయం. కాబట్టి ఆ పినాకము ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అది ఒకరిదొకరు పట్టుకోరు. శార్ంగము విష్ణువు పట్టుకుంటారు, గాండీవము అర్జునుడు పట్టుకుంటాడు. అంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఆ ధనస్సు యొక్క టంకారమునకే శత్రువీరులు పడిపోతారు. అసలు గాండీవం పట్టుకుని అర్జునుడు వస్తే అసలు దాని కాంతుల చేత కళ్ళు కనపడవని రాశారు తిక్కన గారు విరాట పర్వంలో. కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది ఆ గాండీవం. అటువంటి ధనస్సు పట్టుకోవాలి. ఒకరా ఇద్దరా ఆయన బాణాలు వేయవలసిన వాళ్ళు, అందరి మీద వేయాలి ఆయన బాణం మన్మధుడు. మరి పుష్ప ధనస్సు పట్టుకోవడం ఏమిటి? అదొక పెద్ద బలహీనత. అసలు ఆయనకున్న ధనస్సు గొప్ప ధనస్సు కాదు. ఇక ఆయన వింటి నారో ఇలా వెనక్కి సాగదీసి ఆకర్ణాంతము లాగి వదలాలి. వదిలినప్పుడు ధనస్సు వంగాలి. పుష్ప ధనస్సు ఎలా వంగుతుంది? చెరుకు కర్రే విరిగిపోతుంది అసలు చెరుకు ధనస్సు. పుష్ప ధనస్సు మరి అన్యాయం, అదేం వంగుతుంది? ఇంకా పైగా వింటినారి తుమ్మెదల బారు. తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. బాగా పువ్వులు పూసినటువంటి చెట్లున్న చోటుకి వెళ్ళి మీరు నిలబడి చూడండి, ఎప్పుడైనా సంతోషంగా తిరుగుతుంది సీతాకోక చిలుక. ఏమిటో తెలుసా దానికి ఆనందం? పువ్వుల తోట కనపడుతోంది, దాని కళ్ళు ఎదురకుండా ఈ పువ్వు ఆ పువ్వు ఆ పువ్వు ఈ పువ్వు తిరుగుతుంది అలాగా. అందుకని అది ఒక రకమైనటువంటి సంగీతం పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆనందంగా తిరుగుతుందో. ఇక్కడ మనుషులు ఉన్నారని కూడా చూడదు, ఇలా పక్క నుంచి అలా అలా వెళ్ళిపోతుంటుంది అది. ఎదురుగుండా పువ్వులు ధనస్సు, వెనక తుమ్మెదలు తాడు. ఉంటాయా ఇవి? ఎగిరి వెళ్ళిపోవు పువ్వుల మీదకి, పాట పాడుకుంటూ వెళ్ళిపోవు. వీటన్నింటినీ నువ్వు వరుసక్రమంలో నించోండి అని నించో పెట్టావు. ఇప్పుడు నీకున్న బాణం ఇంకో ఐదు పువ్వులు, వాటితోనే కొట్టాలి. ఈ ఐదు పువ్వులను బాణములుగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమైనా బలం ఉందా దానికి? ఏమీ బలం లేదా. వింటి నారికి బలం లేదు, బాణములకు బలం లేదు. ఆగ్నేయాస్త్రం వేస్తారు, సమ్మోహనాస్త్రం వేస్తారు, రౌద్రాస్త్రం వేస్తారు, పాశుపతాస్త్రం వేస్తారు, అంతేగాని ఐదు పువ్వులు బాణాలుగా వేయడం ఏమిటి? అది ఏమైనా కుదిరే విషయమా? కుదరదు. ఐదు పువ్వులు బాణాలంటే మన్మధుడు ఎన్ని బలహీనతలతో ఉన్నవాడో చూపిస్తున్నారు శంకరాచార్యులు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖ వసంతు సామంతో. పోనీ సామంతుడు పక్కనుండే చిలికాడు స్నేహితుడు ఎల్లవేళలా కంటిని రెప్ప కాపాడినట్టుగా తిరిగేటటువంటి అతి బలశాలి అయి ఉంటే ఏమో. రాజట ధర్మజుండు
సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్యేజకమైన గాంధీవము విల్లుయట అంటాడు భీష్మాచార్యులు వారు అపశయ్య మీద పడుకున్న మహాభారతంలో. ధర్మరాజు గారు రాజు, గాంధీవం పట్టుకున్నటువంటి ఇంద్రుడి కొడుకు అర్జునుడు తమ్ముడు అంటాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేనుండగా మా అన్నని కొట్టలేరు, మా అన్నని కొట్టనివ్వనన్నాడు. అలాంటి తమ్ముడు ఉండగా అన్న జోలికి ఎవడెళ్ళగలడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.